బెటరా బెటర్మెంట్ కాదనేది కాదు కాకు ఇప్పుడు ఆ చెత్త ఎత్తాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా తీయాలి అదే చెప్తున్నా డస్ట్బిన్ సరిగ్గా పెట్టకపోయినప్పుడు కాలువలు చేస్తున్నారు ఇంత ఇంత పంట కాలువల్ని ఈ విధంగా చేస్తా ఉంటే మెయింటెనెన్స్ లేకుండా అవుతానా ఎంతన్నా హాఫ్ కిలోమీటర్ ఉందా ఇది కంప్లీట్ ఇది పంట కాలువ ఇది కంప్లీట్ కాంక్రీట్ అయిపోయింది కదా ఇప్పుడు అప్పుడు 2015 లో మునిగిపోయినప్పుడు ఏదో ఆడే చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంత మంది మావాళ్ళే ఇప్పుడు ఏది అట్టుంటదంటే వాన్ వచ్చినప్పుడు గొడుగు గుర్తు వచ్చినట్టు వస్తే తర్వాత వదిలేస్తారు ఏం ఉపయోగం బాగా పర్టికులర్ గా మనం చేసుకుంటే కదా ఉపయోగం అదే అన్న మేము కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్ అధికారులు కళ్ళు తెరవాల నిద్రమబ్బు దూరంలో ఉన్నారు బిల్లు ప్రతి ఉందన్న 10 సార్లు రాసుకుంటారు వాళ్ళని వాళ్ళ చేతి దేపోయే వస్తాం అన్న థ్యాంక్ యూ మీ పేరు అన్న థ్యాంక్స్ అన్న ఇది పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఒకనే సజ్జుడు కాకు అది పంటకాల కంటిన్యూటీ ఆ పంటకాల కంటిన్యూటీలో ఆ పంటకాలం మీద ఉన్న చెత్త తీసే పరిస్థితి లేదు ఆ పంటకాలం ఎలా వస్తుంది ఇలాగే వస్తుంది కదా ఈ రోడ్డు కింద నుంచి వస్తుంది రోడ్డు కింద నుంచి వస్తుంటే ఇప్పుడు మనం చూసేటటువంటి దారి ఏదైతే ఉందో ఈ దారి మొత్తం ఈ దారి మొత్తం కంప్లీట్ గా దీని కిందంతా పంటకాలం ఉంది పూడికల తీత పేరుతో సంవత్సరానికి కావాల్సినటువంటి బిల్లులు మాత్రం ఈ అధికారులు కలెక్ట్ చేస్తూ ఉంటారు దీని కింద పంటకాలం వెళ్తున్నప్పుడు దాదాపుగా ఇది ఇందాక చెప్పినట్లుగా ఒక 400 మీటర్ల నుంచి 500 మీటర్ల దాకా ఈ పంటకాలం ఉంది ఈ పంటకాలం అనే రోడ్డుగా మార్చేశారంటే ఇక కార్పొరేషన్ అధికారులు ఏ విధంగా కలెక్షన్లో మునిగిపోయినారు ఏ విధంగా డబ్బులు సంపాదనలోనే పడిపోయినారు అనేది అర్థమవుతా ఉంది పంటకాలంలా చూపించాలి చూపించలేని పక్షంలో మెయింటెనెన్స్ అన్నా ఉండాలి పైన ఎంత ఉందంటే ఇంక లోపల ఎంత ఉంది ఇంకా నీళ్ళు ఆడిపోతాయి నీళ్ళు పోకే కదా చిన్న వాన పడినా నెల్లూరంతా నీళ్ళు వస్తాను ఇది కూడా మెయిన్ రోడ్లో ఒక డూపు చెత్తకుండి ఎడగొడేస్తున్నారు ఆ డూపిండే పనికి మాలిన డూపిండి అంతా వేస్తున్నారు ఇంకా ఇంత కమర్షియల్ ఏరియాలో మెయింటెనెన్స్ లేకపోవటం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం ఈ డస్ట్బిన్ మెయింటెనెన్స్ కానీ ఈ కాలువల మెయింటెనెన్స్ కానీ ఇది ఒకసారి బాగా చూపించారా మీరు ఇది ఒకసారి బాగా చూపించారా ఈ కాలువని ఆ కొత్తాన వరకు చూపించండి అంటే ఏ విధంగా ఉంది పరిస్థితి అదే విధంగా ఆ మెయిన్ రోడ్డు కూడా చూపించండి ఈ రోడ్డుని కూడా చూపించండి రోడ్డు దుస్థితి కూడా చూపించండి ఆ రోడ్డుకి ఆనుకున్నటువంటి పంట కాలువలు చెత్త కుండీలుగా మారిపోయినాయి చెత్త కుండీలట్ట దరిద్రం అయ్యి పట్టించుకోరు ఇల్లు కార్పొరేషన్ వాళ్ళు ఈ కంటిన్యూటీ కాలువ మాత్రం కంప్లీట్ గా ఇది ఒక రోడ్డుగా మార్చేసినటువంటి పరిస్థితి ఇది వాలీబాల్ అలా మీరు ఆడుకోండి మేము ఊరిని చూడడానికి వచ్చాం మన అవసరమ్మా ఓ వాలంటీర్స్ మా ఎలా ఉంది మీ జాబ్స్ అన్ని బాగున్నాయా నెల నెల జీతాలు రైట్ టైంకి వస్తున్నాయా మీకు ఎలా ఉందమ్మా ఆశా వర్కర్స్ మీరే కదా బాగా కష్టపడ్డారు ఏంటమ్మా సరే బాగుందమ్మా మీ శాలరీస్ అన్నీ వస్తున్నాయా మీకు బాగా హార్డ్ వర్క్ ఉంటుంది కదా మీరు ప్రతి మీరందరూ తిరుగుతూ ఉంటారు డోర్ టు డోర్ అమ్మ ఇప్పుడు ఒక చిన్న డౌట్ నాకు ఇప్పుడు రేషన్ బియ్యంని వెహికల్స్ ఇచ్చారు కదా ఇప్పుడు అంటే వాళ్ళు ఏదో పని చేసుకుంటా వెళ్తారు ఆ రోజు ఉండరు వెహికల్ వచ్చే టైంకి వాళ్ళు ఉండరు అప్పుడు ఎలాగా మీరు బిఫోర్ డే చెప్తారు ఇంకా రేషన్ షాప్ కు వెళ్ళబడలేదు
ఆ వెహికల్ వచ్చేసి అక్కడ ఇస్తుంది. మీరు మీరు ఆ వెహికల్ వచ్చే టైంకి అందరూ అక్కడికి వచ్చి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక వెహికల్ ఎన్ని ఇళ్ళకి వస్తుంది అమ్మా? ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ కదా, మెయిన్ రోడ్ లో అయితే వచ్చేస్తుంది. ఓకే అమ్మా, ఒక ఒక సెంటర్ పెట్టుకుంటారు అలాంటప్పుడు ఒక ప్లేస్ అనేది. కాదమ్మా, నా డౌట్, ఒక 100 ఇళ్ళకి ఒక వెహికల్ లేదంటే 50 హౌసెస్? ఓకే, మీ కింద ఒక వెహికల్ వస్తుంది, మీరు దాన్ని మూవ్ చేస్తారు. ఈరోజు ఎన్ని చేశారు పిల్లలకి? 96. ఎక్సలెంట్ అమ్మా, వస్తాం. థ్యాంక్ యూ.